Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు చూస్తుంటే చదువు ఎంత అవసరమవుతుందో సమాజానికి బాగా అర్థమవుతుందన్నమాట. ఆయనకి మిడిమిడి జ్ఞానంతో ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. మా నాయకుడిని ఉద్దేశించి తీవ్రమైన కామెంట్ చేసినాడు. మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడి లక్ష్యం లక్ష ఎకరాలకు నీరు తీసుకొచ్చి పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి ఆయన మాత్రం వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి పొట్టగూటి కోసం వచ్చే హీరోయిన్లని కడుపులు చేయడం, కడుపులు చేసిన తర్వాత పిల్లలు పుట్టించడం, పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడం, అది ఆయన లక్ష్యం. కాబట్టి పవన్ కళ్యాణ్, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే రాప్తాల్లో వచ్చి నిలబడు. ఈసారి నోటాతో పోటీ పడి ఓటు తెచ్చుకో. మేము నీకు ఎమ్మెల్యే డిక్లేర్ ఇస్తాం, మేము నిన్ను అసెంబ్లీకి పంపిస్తాం. కాబట్టి ఉడత ఊపులు ఆపి ఫామ్ హౌస్లో అరటి పండ్లు పెట్టు ఆవులకి, సరేనా? గత 6 నెలలుగా రాష్ట్ర ప్రజలు ఎంతో గమనిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ లేదా పవన్ నాయుడు లేదా పవన్ నాయుడు లేకపోతే బెత్తం నాయుడు గాలి నాయుడు ఒక వీధిలో పిచ్చి కుక్క వదిలితే ఎంత స్థైర్యవిహారం చేస్తుందో అట్లా రాష్ట్రం మీద పడి మతము భాష ప్రాంతం అనే బేడ లేకుండా అన్ని విషయాల్ని యూజ్ చేసుకొని రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాం, నువ్వు ఇంటర్ చదివి మిడిమిడి జ్ఞానంతో ఉన్న నీ అజ్ఞానాన్ని ప్రజల మీద వదిలి ఏదేదో చెప్తే నమ్మే వాళ్ళు రాయలసీమ వాసులు కాదు. ఆంధ్రాకి వెళ్ళి రాయలసీమ గురించి ఎన్ని ఏమేమి మాట్లాడతావు, అదే మళ్ళీ రాయలసీమకి వచ్చి ఈరోజు రాయలసీమ సింహాలు సింహాల సీమను మాట్లాడుతున్నావు. ఏమంటావు పవన్ కళ్యాణ్, నువ్వు రాయలసీమలో హైకోర్టు పులివెందులో హైకోర్టు పెట్టుకున్నాడు, ఏం పులివెందులో హైకోర్టు పెట్టుకుంటే నీ అబ్బా జాగిర ఏమవుతుంది? పులివెందులో హైకోర్టు పెట్టుకుంటే పులివెందులో హైకోర్టు పెట్టుకోవడానికి లేదా కర్నూలులో హైకోర్టు తెచ్చుకోవడానికి రాయలసీమ వాసులు హక్కులేదా? శ్రీభాగ్ ఒప్పందం చదవలేదా? ఇలా నీ చదువులేని జ్ఞానంతో మీ అభిమానుల్ని మోసం చేయొచ్చు, కానీ రాయలసీమ వాసుల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మోసం చేయలేవు. కాబట్టి ఒకటే చెప్తున్నావు. ఇంకో విషయం మాట్లాడుతున్నాడు మొన్న, వాళ్ళ జనసేన అభ్యర్థి ఎవరైతే ఇక్కడ రాప్తాల్లో నిలబడ్డారో ఆయనతో తలలు నరికిస్తాం, అది నరికిస్తాం, ఇది నరికిస్తాం అని మాట్లాడమే కాకుండా ఒక నాయకుడిగా దాన్ని ఖండించకపోగా నరికితే ఏం తప్పది ఆవేదనతో మాట్లాడుతున్నాడు. ఆ సాకే పవన్ ఎంతమంది ఇబ్బంది పెట్టారో అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఇబ్బంది ఎవరు పెట్టారా మిమ్మల్ని? ఆ సాకే పవన్ అనే వ్యక్తి నిన్నటి వరకు తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి కాదు కదా, సామాన్య కార్యకర్త అయిన మా లాంటి వాళ్ళకు కూడా తెలియదు. ఆయన గురించి మేము ఎందుకు ఆలోచిస్తాం? సరే ఒకటి ఆలోచించేటట్లయితే ఇంతవరకు మీ తలకాయలు ఉండేవా? కాదు కదా. సో పిచ్చి ప్రేలాపనలు ఆపు, రాయలసీమ వాసుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు. ఇంకోటి చెప్తున్నాం, ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటో, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి లక్ష్యం ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ రాప్తాల్లో అనంతపూర్ రూరల్ మండలానికి 40,000 జనాభా కలిగిన మండలానికి తాగునీటి ఇవ్వడం, కందుకూరు ఎఫ్సీఐ గోడను ఓపెన్ చేయించడానికి ప్రయత్నాలు చేయడం, లేదా పేరూరు డ్యాంకి నీళ్ళు ఇవ్వడం, ఇప్పుడు రాబోయే డిసెంబరు జనవరిలోపు లక్ష ఎకరాలు సాగునీరు ఇవ్వడం ప్రకాష్ రెడ్డి లక్ష్యం అయితే, నీ లక్షలాది అభిమానుల్ని మోసం చేయడం, రకరకాల మాటలతో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని వెంట తిప్పుకుంటూ జనాల మీద వదిలి పిచ్చి ప్రేణాపులు వాగుతూ జనాల్ని మోసం చేయడం నీ లక్ష్యమైతే, ఇలాంటివన్నీ ఒకసారి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. సో పని పాట లేకుండా రాష్ట్రం మీద పడి ఇష్టానుసారం మాట్లాడడం కాకుండా నీకు పని లేకపోతే ఫామ్ హౌస్లో అరటిపళ్ళు పెట్టుకో, లేదా డిక్కీలో పడుకొని టీ తాగకపోతే మగ్జి తాగు, పెరుగన్నం తినుకో, ఏమన్నా చేసుకో, కానీ రాష్ట్రం మీద పడి విచ్చలవిడితనంగా మాట్లాడడం భావ్యం కాదని హెచ్చరిస్తూ ఇంకోసారి తలను నరుకుతాం, కాళ్ళు నరుకుతాం, చేతులు నరుకుతాం, తలదీస్తాం, తోలుదీస్తాం అనే మాటలు కాకుండా కొంచెం ఇంటర్ తర్వాత సప్లిమెంటరీలు ఉంటాయి, ఇప్పుడైనా కట్టుకొని దాన్ని రాసి పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకొని దాని తర్వాత ఎమ్మెల్యే గురించి మాట్లాడు. ఇందాక మా స్నేహితుడు అన్నట్టు నువ్వు రాప్తాడులో అంత ఇదిగా అయితే, అంత మొగోనివే అయితే వచ్చి రాప్తాడులో నిలబడు. నోటా కంటే ఎక్కువ నోట్లు, నోటా కంటే మాత్రమే ఏ అభ్యర్థి మీద నువ్వు గెలవనక్కర్లేదు, నోటా కంటే మాత్రమే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని
దాని తర్వాత ప్రకాష్ రెడ్డి గారితో మేము మాట్లాడిచ్చి ఆ డిక్లరేషన్ మేము ఇస్తాం, నువ్వే అసెంబ్లీకి పో, దాని తర్వాత ఏమన్నా మాట్లాడు, కానీ అంతవరకు జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఆరు నెలల నుంచి ఎక్కడే కానీ తాను ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాటలు ఆరు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నవరత్నాల్లో ప్రకటించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పార్టీ కార్యకర్తలు మీరు ప్రజలకు సేవ చేయాలా, ఇంత మెజార్టీ ఇచ్చారని చెప్పేసి ఎక్కడ అల్లర్లు కానీ గలాట్లు కానీ, సీమ ప్రాంతం చల్లగా ఉన్న తరుణంలో రాయలసీమలో మతాలను ఉద్దేశించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా కొన్ని రెడ్లకు ఉద్దేశించి బీసీలతో మాట్లాడిస్తారు. బీసీలు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ముందుకు అందరికీ తెలుస్తా వచ్చింది. ఆయన ఇచ్చే ప్రతి హామీ బీసీలను దృష్టిలో పెట్టుకొని, ఎస్సీలను దృష్టిలో పెట్టుకొని, ఎస్టీలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తున్నాడు. ఎక్కడే కానీ రెడ్డి అన్న ఫీలింగ్ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు ఇటువంటి ప్రశాంతంగా ఉన్న ఈ ప్రభుత్వము బాగా పనిచేస్తుందని దృష్టిలో పెట్టుకొని రెడ్ల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తావు. ప్రకాష్ రెడ్డే కాదు ఏ రెడ్డి తలైనా నరికిస్తా అంటావు. నీ అబ్బా నీకు చేతనైతే రారా, నీ మాదిరి మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఆమెతో సంసారంలో ఉండి ఇంకొక ఆమెతో రొమాన్స్ చేస్తావు, ఇంకొక ఆమెకు డైవర్స్ ఇస్తావు, రెండో ఆమెతో సంసారం చేస్తూ మూడామెను కలవడానికి రష్యాకు పోయి రొమాన్స్ చేస్తావు, మళ్ళా రెండో ఆమెకు విడాకులు ఇస్తావు, మూడామెను తెచ్చిపెట్టుకుంటావు. ఏమన్నంటే పిల్లలను మార్చడం తప్పు కాదంటావు. మొన్నటి రోజున ప్రియాంక రెడ్డి దిశ విషయంలో దేశం మొత్తం ఉరిదీయల్లా, మాకు అప్పచెప్పండి మేము కాలుస్తాం నలగరిని అని చెప్పేస్తే రెండు బెత్తం దెబ్బలు అంటావు. అంటే వాళ్ళ పార్ట్నరు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు ఏమి వాళ్ళకు ఉరిశిక్ష చేస్తే నా భార్య ఏమన్నా రేణు దేశాయిపై కంప్లైంట్ ఇస్తే నా మీద ఉరిశిక్ష చేయమని చెప్పేసి, ఉద్యమం చేస్తే నేనాడికి పోయేదని చెప్పేసి అలా భయపడి రెండు బెత్తం దెబ్బలు అంటావు. నీ కొడుకు ఒకడు రష్యావాన్ని అడిగినా నీకు సంబంధం లేదు, తెలుగు అని అడిగినా నీకు సంబంధం లేదు, హిందీ వాడిని అడిగినా నీకు సంబంధం లేదు, కాకపోతే ఎక్కడ ఏ ప్రాంతానికి వచ్చినా అంతా నాకు సంబంధమే, నా ఇష్టం నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటావు. నువ్వు నిన్నటి రోజున మాట్లాడిచ్చావే నీ కార్యకర్తతో, ఆ మాటలు వెనక్కి తీసుకో, వెనక్కి తీసుకోకపోతే నువ్వురా అనంతపూర్రా, ఏ సర్కిల్ అయినా ఏ సెంటర్కి వస్తావో చెప్పు, మా టార్గెట్ నువ్వే, నువ్వు వెనకుండే మాట్లాడిచ్చావు, నువ్వు వర్గకక్షలు పెట్టిస్తున్నావు, మతాల మధ్య చిచ్చు రేపిస్తున్నావు, జగన్ రెడ్డి సీఎంగా యాక్సెప్ట్ చేయంటావు, ఒరే తిక్కనా కొడక నిన్ను జనాలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రెండు నియోజకవర్గాల్లో చెల్లను తరిమినారు, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చినారా గొరిముండా కొడక, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, అనంతపూర్కి రారా, నీ అబ్బ నీ కథ ఏమో చూస్తాం, నీ కథ చూస్తాం, ఖచ్చితంగా నీకు మెట్ల మెరమని ఉంటుంది, నువ్వు వాడే వస్తువులుగా నీకు చాలా అద్భుతమైన వస్తువులు నీ మీద పడతాయని చెప్పేసి చెప్తున్నాం. కోర్టుకు ఆల్రెడీ పార్టీ కార్యకర్తలు మరియు ప్రకాష్ రెడ్డి అభిమానులు, మహిళా సంఘాలు, రెడ్డి సంఘాలు, బీసీ సంఘాలు అందరూ పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణే మేము కంప్లైంట్ ఇచ్చాం, ఎందుకంటే సాకే పవన్ అనే వ్యక్తి వెనక నుండి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు పొరపాటున, అది తప్పు అంటే ఒకటి చదువు ఉన్నవానికి చదువు లేని వానికి ఉండే తేడా ఏమంటే ఇంటర్మీడియట్ పవన్ కళ్యాణ్, బీటెక్ చదివిండే వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి అన్న చాలా మీటింగుల్లో ఆయనతో చేస్తున్నటువంటి జర్నీలో చాలా చూశాం, ఎవరన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సెకండ్ ఆలస్యం చేయకుండా మైక్ బిక్కొని ఏమయ్యా నువ్వేమన్నా మీటింగ్లో గలాట్లు పెట్టనీకి వచ్చినావా, ఫస్ట్ నువ్వు కిందిది కానీ ఎంత పెద్ద లీడర్ అయినా మైక్ పీక్కొని కిందికి పంపించింది పరిస్థితి రాప్తా నియోజకవర్గంలో ఉంది, అంతేగాని రెచ్చిపోయి మాట్లాడతా అంటే ఎవరిని ఎంకరేజ్ చేయలే. ఈ గొర్రెముండా కొడుకు పార్టీ అధ్యక్షుడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, ఏం చేస్తావు, సప్లిమెంటరీ రాసుకోరా కొడుకా, నువ్వు పాస్ అయితే నీకు కొంచెమన్నా జ్ఞానం వస్తుందేమో,
గ్రామ వాలంటీ పోస్ట్ అన్ని ఇస్తాం మేము, నువ్వు పార్టీ అధ్యక్షునిగా తరంగావు, నువ్వు వెనక నుండి గొరవు కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇంకా రెచ్చిపోయినట్లు మాట్లాడుతావు. నువ్వు రెచ్చిపోతే ఏంది కాదు, ఒక్కసారి మేము రెచ్చిపోతే ఏం జరుగుతుందో నువ్వు జిల్లాకు రా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్, అనంతపూర్ టూర్.